PT percentage of 160 in plus x percentage of 140 equal to 163. చూడండి 80 బై 100 ఇంటూ 160 ప్లస్ x బై 100 ఇంటూ 140. సో 2 సున్నాలు సున్నాలు క్యాన్సిల్, తర్వాత 0 0 క్యాన్సిల్, 2 ఏళ్ళు 2 ఐదులు. సో ఇప్పుడు ఏంది 16లు 128, అటు వెళ్తే ఏమవుతుంది మైనస్ 128. 7x బై 5 ఈక్వల్స్ 163 మైనస్ 128. సో 163 నుంచి 128 పోతే 35, 35 ఇదేమవుతుంది 5 బై 7, 7 ఐదులు, 5 ఐదులు 25. ఎక్స్ విలువ ఎంత అంటే ఇప్పుడు మనకి ఎక్స్ పర్సంటేజ్ అంటే వాడు పర్సంటేజ్ అడిగాడు కాబట్టి 25. నెక్స్ట్ మనకి రెండో క్వశ్చన్ చూస్తే 52, 4 బై 7 ఇంటూ 120 అంటే 7 24లు 120, 4 26లు 24లు 96, అలానే 2 బై 5 ఇంటూ 175 అంటే 5 35లు, 2 35లు అంటే 70, 96 ప్లస్ 170 ఎంత అంటే 166, మనకి 166 ఆప్షన్ డి కింద కన్సిడర్ చూడన్నానా. నెక్స్ట్ క్వశ్చన్ 2 బై 3 2 పవర్ 2 3 పవర్ 2, దీని ఇండిపెండెంట్గా 2 పవర్ 2 బై 3 పవర్ 2 రాసి, అట్లానే 2 బై 9 మై పవర్ మైనస్ 3 అన్నాడు కాబట్టి నేను ఏం చేశాను ఈ 9 బై 2 రివర్స్ రాసుకొని మైనస్ కాస్త ఏమవుతుంది 3 అవుతుంది చూడండి. ఓకేనా, సో 9³ 2³ ఇంటూ రూట్ ఎక్స్ ఈక్వల్ టు 162. సో దీంట్లో జరుగునా ఇప్పుడు దీంట్లో 2 పవర్ 2 ఇక్కడ 2 పవర్ 3, 2 పోతే ఇంకొకటి మిగులుతుంది ఇక్కడ, అలానే 9ని 3² పవర్ 3గా రాసుకోవచ్చు. రాసుకుంటే ఇక్కడ మళ్ళీ 3² అలానే ఉంది, ఈ 2 ఇంటూ 3 ఎంత అవుతుందన్నా 3 పవర్ 6 బై 3² ఈ 2 తీసుకెళ్తే 162 ఇంటూ 2 లేదా ఈ 162 ఇంటూ 2 తీసుకుంటే ఇక్కడ 36 అంటే 3 పవర్ 6 కాబట్టి 3 పవర్ 6లోంచి 3 పవర్ 2 పోతే మనకి 3 పవర్ 4 మిగులుతుంది. 3 పవర్ 4 అంటే ఇక్కడ 324 బై 81, 3 అప్పుడు ఏమవుతుంది 81 ఫోర్ జార్స్ రూట్. ఇప్పుడు యాక్చువల్గా చూడండి, ఇప్పుడు రూట్ కాబట్టి మనకి ఎక్స్ వాల్యూ కావాలి, అంటే ఇరువైపుల వర్గం చేస్తే ఏమవుతుందన్నా అంటే రూట్ ఎక్స్ ఈక్వల్ టు 4, అంటే ఇరువైపుల వర్గం చేస్తే ఏమవుతుంది అంటే ఎక్స్ ఈక్వల్ టు 4² 16, ఎక్స్ ఈక్వల్ టు 4² 16. మీరా, టీనా మరియు సేనాల వయసుల మధ్య నిష్పత్తి 6:4:7, వారి వయసుల మొత్తము 34 సంవత్సరాలు, సైనా యొక్క వయసు ఎంత అని అడిగాడు. సైనా ఎంత అంటే 7 7 బై 6 ప్లస్ 4 ప్లస్ 7 17 ఇంటూ మొత్తం వయసులు ఎంత 34 17 రోజులు 7 రోజులు 14, అంటే ఇప్పుడు సైనా వయసు ఎంత అంటే 14, అంటే ఆప్షన్ ఏమవుతుంది నన్ ఆఫ్ ఏంటండి, ఒక ఇంటి యజమాని తన ఇంటికి రంగు వేయడానికి దానికి కోసం మొత్తం 25 కేజీల రంగు అవసరం, అయితే రంగు డబ్బా 2 కేజీలు కలిగి ఉంది, అందులో 15% వృధాగా పోతుంది అంటే జారండి, అయితే అనుకున్నట్లయితే ఆ రంగు డబ్బా విలువ 16 రూపాయలు అయినా ఎంత పడుతుంది జారండి, 2 కేజీల్లో 15% లాస్ అవుతుంది అంటే ఎంత పోతుందన్నా 0.3, 2 15 30 30 బై 100 అంటే 0 0 క్యాన్సిల్, 3 బై 10 అంటే 0, సో జర 2 మైనస్ 0.3 అంటే ఇంక మనకి కేజీలో అంటే వాడు కొనే దాంట్లో 2 కేజీల్లో 1.7 కేజీస్ యూజ్ అవుతుంది. మనకి ఎన్ని కావాలా 25 కేజీలు కావాలి, 25 బై 1.7 అంటే మనకి ఎంత అవుతుంది 14.7, 14.7 డబ్బా ఉండదు కాబట్టి దాన్ని 15 కేజీలు డబ్బా కొనాల్సిందే కంపల్సరీ, కేజీ 16 రూపాయలు కాబట్టి 15 ఇంటూ 16 ఎంత అవుతుంది 240 రూపాయలు మనకి ఆన్సర్గా. ఇన్ ఏ క్రికెట్ మ్యాచ్ హూస్ బౌలింగ్ యావరేజ్ ఇస్ 24.85 రన్స్ పర్ వికెట్ టేక్ 5 వికెట్స్ ఫర్ 52 రన్స్ ఇన్ ద నెక్స్ట్ అండ్ దేర్ బై డిక్రీజ్డ్ ఇస్ యావరేజ్ 0.85 ద నెంబర్ ఆఫ్ వికెట్స్ టేకెన్ బై హిమ్ టిల్ ద లాస్ట్ మ్యాచ్. ఒక క్రికెట్ యొక్క సగటు పరుగులు ప్రతి వికెట్కి 24.85, తర్వాత 52 పరుగులు ఇచ్చి 5 వికెట్లు తీశాడు 52/5 చేస్తే ఎంత అంటే 10.4 అయినా అతని సగటు 0.85 తగ్గింది, అంటే ఎంత తగ్గిందంటే 24.85లో నుంచి 0.85 తగ్గటం వలన యావరేజ్ ఎంతకి వెళ్ళిపోయిందనా 24కి వెళ్ళింది.
చేరండి. 24కి వెళ్ళటం వల్ల చివరి మ్యాచ్ వరకు సగటు వికెట్ల సంఖ్య ఎంత అని అడిగారు చూడండి. ఇక్కడ ఇప్పుడు 24.85 నుంచి 24 అంటే 0.85 24 నుంచి 10.4 తీసేయటం వల్ల 13.6. సో ఇక్కడ పాయింట్ అనేది 0.85 రెండు ఉన్నాయి, ఇక్కడ ఎన్ని ఉన్నాయి ఒకటి ఉంది. కాబట్టి నేను ఏం చేస్తాను, ఈ పాయింట్ పోవటానికి 100తో మల్టిప్లై చేస్తే 85, ఇక్కడ ఎంత ఉంటుంది అంటే 1360. సో 17 ఎనిమిదిలు 136. అంటే మనకి మొత్తం మీద చివరి మ్యాచ్ వరకు ఎన్ని వికెట్లు తీసాడంటే ఇది అంటే ఎంత అవుతుందన్నా 80. చివరి వరకు మ్యాచ్లు ఎన్ని మొత్తం వికెట్లు ఎన్ని తీశాడంటే 80 వికెట్లు తీశాడు. ఒక వ్యక్తి 10 కిలోమీటర్ పర్ అవర్ వేగంతో అతను పయనించిన ఆఫీస్కి 6 నిమిషాలు ఆలస్యంగా ఉన్నాడు. కానీ అతను 12 కిలోమీటర్ పర్ అవర్ వేగంతో వెళ్తే 6 నిమిషాలు ముందుగా వెళ్ళాడు. జాగ్రత్త చూడండి, మనం ఆఫీస్ 10 అనుకుంటే మొదటి రోజు 10:06 వెళ్ళాడు అవునా, రెండో రోజు ఏం చేశాడు 9:54 వచ్చేసాడు, ఎందుకని 6 నిమిషాలు ముందన్నాడు. అంటే మొత్తం మీద తేడా ఎంత అంటే 12 నిమిషాలు తేడా వచ్చింది. మనం ఎప్పుడైనా సరే రెండు వేగాలు ఇచ్చి కాలాల మధ్య తేడా ఇచ్చినట్లయితే వేగాల లబ్ధము బై వేగాల మధ్య తేడా ఇంటూ కాలము చేస్తే 10 12 బై 2 2 6లు చేరండి. ఆ 12 5లు 5 2 2 6లు 12. సో నేను ఇక్కడ 12 అంటే ఎంత దూరం అయ్యా అంటే మనకి చేరండి మొత్తం కలిపి ఇంటి నుండి ఆఫీస్కి దూరం ఎంత అంటే చేరరా 6 12 కిలోమీటర్లు అవుతుంది మనకి మొత్తం ఓవరాల్గా 12 కిలోమీటర్లు. గుడ్ల యొక్క ధర 20% తగ్గినందువలన 40 రూపాయలకు 20 రూపాయలు ఎక్కువ గుడ్లు వచ్చును. అయితే గుడ్డుకి ఎంత ధర తగ్గాను, గుడ్డుకి ఎంత ధర తగ్గాను అని అడుగుతున్నాడు వాడు. అవునా చూడండి, గుడ్ల ధర 20% తగ్గటం వలన అంటే 40 రూపాయలకు 20% అంటే ఎంత నాన్న 8 రూపాయలు తగ్గింది. సో ఇప్పుడు ఏమవును, 8 రూపాయలకి ఎన్ని గుడ్లు వచ్చిందంటే 8/20 ఎక్కువ వచ్చింది, 8 రూపాయలు/20 చేస్తే 8/20 కాబట్టి 0 0 క్యాన్సిల్ 2 5లు. అంటే ఓవరాల్గా వాడికి ఎంత అంటే ఇప్పుడు ఇంటూ 1 వేసుకుని ఎందుకు వేసుకున్నాను, పైసల్లోకి ఆన్సర్ ఇచ్చాడు కాబట్టి ఇంటూ 1 రూపాయికి 100 పైసలు కాబట్టి మనం ఏం చేసాం, ఇంటూ 1 వేసాను 0 అంటే మొత్తం ఓవరాల్గా మనకి 40 పైసలు ధర తగ్గాను. ఎప్పుడైనా ఈ సిరీస్ పెద్దదే క్వశ్చన్ మార్క్ ఫస్ట్ ఇచ్చినట్లయితే ముందు చూసుకోండి, అంటే పెద్ద దాంట్లో నుంచి చిన్న దాంట్లోకి మారుతుంది, అంటే కంపల్సరీ భాగాహారం కానీ తీసివేతలు కానీ జరుగుతుంది. అంటే చూడండి ఇక్కడ 130 నుంచి 65 అంటే ఎంత వచ్చింది, 2 32 65లు 3 13లు జరగండి అంటే 390/3 చేస్తే 130, అలానే డివైడెడ్ బై 4 డివైడెడ్ బై 5 అంటే డివైడెడ్ బై 6 అంటే ఇప్పుడు మనకు ఆన్సరు ఏమవుతుందనా అంటే చేరండి, ఆన్సరు అంటే ఏమవుతుందన్నా 4680. నెక్స్ట్ చూడండి 60 క్వశ్చన్, 7 11 19 క్వశ్చన్ మార్క్ 67 131. సో ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత పెరుగుతుందనా అంటే మనకి +4, ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత పెరుగుతుంది అంటే 8, ఇక్కడ ఎంత అంటే 16 అంటే 19 + 16 ఎంత అంటే 35 ఓకేనా, 19 + 35 అంటే ఆన్సర్ ఎంత ఇక్కడ 35 మనకి 35. రెండు సంఖ్యల గాసాబ మరియు గాసాగులు 14 మరియు 2 62. మొదటి సంఖ్యను 2 చే భాగించగా భాగఫలం 40 44 వచ్చును. అంటే 2 × 44 = 88 అంటే మొదటి సంఖ్య ఎంత అంటే 88. మరి రెండవ సంఖ్య కనుక్కోమన్నాడు. మన దగ్గర తెలిసిన ఫార్ములా ఏంటి, కాసాగు గాసాబా ఇచ్చి మొదటి సంఖ్య ఇస్తే రెండవ సంఖ్య కూడా కనుక్కోవడానికి ఫార్ములా ఏంటంటే కాసాగు ఇంటూ గాసాబా ఈక్వల్ టు ఏ ఇంటూ బి, ఎల్సిఎం అంటే హెచ్సిఎఫ్ ఈక్వల్ టు ఏ ఇంటూ బి. సో దీని ప్రకారం 44 ఎన్నిసార్లు పోతుంది అంటే 2 సార్లు పోతుంది, 2 1లు 2 3లు 2 2లు అంటే ఇప్పుడు రెండవ సంఖ్య ఎంత అంటే 132, రెండవ సంఖ్య ఎంత అంటే 100. ఇఫ్ ద ప్రాఫిట్ ఈజ్ 20% ఆన్ సెల్లింగ్ ప్రైస్, ప్రాఫిట్ అండ్ కాస్ట్ ప్రైస్ విల్ బి, అమ్మిన ధరలో 20% లాభం వచ్చిన
కొన్న ధరలో లాభశాతం ఎంత అని అడిగాడు. అమ్మిన ధరలో 20% అంటే అమ్మింది 100 అనుకుంటే దాంట్లో 20% అంటే 20. సో 100లో 20 తీసేసి కాస్ట్ ప్రైస్ ఎంత అవుతుందన్న 80. ఇప్పుడు వాడు అడిగిన క్వశ్చన్ ఏంటంటే కొన్న వేలలో ఎంత అని అడిగాడు. అంటే లాభం 20/80 × 100, 20 × 4 = 25. సో 25% చూడండి. ఒక కమిషన్ యొక్క ప్రకటన వేళ 7500, దానిని 8% మరియు 5% మరియు 2% వరుసగా రాయితీ ఇచ్చి అమ్మితే ఎంత అన్నాడు. 7500 ఎంఆర్పి. మొదటిది 8% రాయితీ 92/100, రెండోది 5% రాయితీ 95/100, మూడోది 2% రాయితీ. ఎన్ని క్యాల్కులేషన్ చేస్తే 0 0 25 3 25 4 4 2 4 3 తర్వాత 5 20 5 19. సో ఇంకేమైనా క్యాన్సిల్ అవుతుందో లేదో చూసుకోండి. ఈ విధంగా మొత్తం సొల్యూషన్ చేస్తే మనకు వచ్చే విలువ ఎంత అంటే 66,423.90 రూపాయలు మనకి మొత్తం అమ్మిన వేల అవుతుంది, సెల్లింగ్ ప్రైస్. అనిత ఒక ప్రశ్న సాధించే సమయంలో మొదట ఇచ్చిన సంఖ్య నుండి 25ని తీసివేసి ఇచ్చిన సంఖ్య ఎక్స్ 25ని తీసివేసి వర్క్ను చేయవలను. ఓకే, కానీ ఏమైందంట, తప్పుగా దానిని మొదట వర్గం చేసి, అంటే మొదటే వర్గం చేసి దాంట్లో నుంచి 25ని తీసివేసిన వచ్చిదాన్ని తీసివేసింది. అయినా ఆమెకు సరైన సమాధానం వచ్చింది అన్నాడు. x-25² = x²-25. ఇప్పుడు ఇది a-b² (a²) x² + b² (25² ఎంత అంటే 625 - 2ab 2×25 = x²-25. x² క్యాన్సిల్. ఓకే, సో మొత్తం క్యాల్కులేషన్ చేస్తే మనకు వచ్చేసరికి ఈ 25 వస్తే 625, ఇటు వస్తే 650 = 50x. సో ఇప్పుడు ఏమవుతుందంటే 0 0 క్యాన్సిల్, 5 13. ఎక్స్ విలువ ఎంత అంటే మనకు వచ్చిన ఆన్సర్ ఎంత అంటే 13. ఎక్స్ విలువ ఎంత అంటే 13, అవునా కాదా? నెక్స్ట్ 66. ఏ మరియు బేలు ఒక వ్యాపారాన్ని 18,000 - 24,000 రూపాయలతో ప్రారంభించను. 4 నెలల తర్వాత సి 15,000 రూపాయలతో వ్యాపారం ప్రారంభించను. 8 నెలల తర్వాత బి వ్యాపారం 2 వెళ్ళిపోయిన అదే సమయంలో సి తన పెట్టుబడిని అదనంగా మరో 3,000 పెట్టాడు. సో చూడన్న, ఫస్ట్ 4 నెలలు అక్కడ నుండి మనకి ఏమవుతుంది, మొత్తం కలిపి 8 నెలలు, అక్కడ నుంచి 2 నెలలు అన్నాడు. అంటే బి మొత్తం కలిపి ఎన్ని నెలలు ఉన్నట్టు, 10 నెలలు. ఓకేనయ్యా, 10 నెలలు. అలానే సి తన పెట్టుబడికి అదనంగా 3,000 కలిపాడు. అంటే 15 + 3 = 18,000. 10 నెలల తర్వాత మరలా సి వ్యాపారంలో చేరాడు. అంటే మొత్తం మీద అక్కడి నుంచి 8 నెలలు మనకి మొత్తం మీద జారండి. ఈ పాయింట్ బి గురించి మళ్ళీ చెప్తున్నాను. 24,000 ఫస్ట్ పెట్టాడు ఇంటూ 8 నెలలు, మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ 24,000తో చివరిలో 8 నెలలు అయిపోయిన తర్వాత మళ్ళా జాయిన్ అయ్యాడంట. అంటే అక్కడి నుంచి 8 నెలలు ఉన్నాయి. ఓకేనా, మరో 10 నెలల తర్వాత అంటే అక్కడ 8 ఇంకో 2 పోతే 10 నెలలు పోతే ఇంకెన్ని నెలలు ఉంటుంది, 24,000 × 2 నెలలు. ఇప్పుడు రెండిట్లో నుంచి 24 కామన్ తీసి అన్నిట్లో కామన్గా 0 ఉన్నాయి కాబట్టి ఏం చేశాను, 8 + 2 = 10 కింద రాశానయ్యా. ఓకేనా, సో ఇప్పుడు దీని మొత్తం క్యాల్కులేషన్ చేస్తే మనకి 9:10:8గా రాస్తాం. అయితే దీంట్లో బి వాట అడిగాడు కాబట్టి 10/27 × 12,005 రూపాయలు. ఈ క్యాల్కులేషన్లో మొత్తం చేస్తే 12 × 27 × 27 మొత్తం కలిపి 4,400 కింద కన్సిడర్ చేస్తాం. లాభం 4,400. ఎవరి వాట ఇది, ఏపి వాట. 125 మీటర్ల పొడవు, 15 మీటర్ల వెడల్పు కలిగిన ఒక స్థలంలో
10 మీటర్లు మరియు 7.5 మీటర్లు 6 మీటర్లు డెప్త్ హెచ్ఏ గల ఒక ట్యాంక్ని ఆ స్థలంలో తవ్విన వచ్చిన మట్టిని మిగతా స్థలంలో సమానంగా పరిచెను. చూడన్నాన, ఇప్పుడు లాజిక్ ఆలోచిస్తే ముందు ఈ తల వైశాల్యంలో నుంచి ఈ స్థల వైశాల్యాన్ని తీసేస్తే మనకు వచ్చేది ఏంటి, మిగిలిన ఖాళీ స్థల వైశాల్యం. ఇప్పుడు ఇక్కడ తవ్వినటువంటి మట్టిని ఈ ఖాళీ స్థల వైశాల్యంలో పరచాలి. అంటే పొడవు వెడల్పులు 105x5, అలానే లోపల ఇక్కడ ఈ మట్టి పొడవు వెడల్పులు ఎంత అంటే మా 10x7.5 లెంత్, అంటే 75 మీటర్ స్క్వేర్. మొత్తం కలిపితే 1875 మీటర్ స్క్వేర్ నుంచి 75 మీటర్ స్క్వేర్ పోతే ఇంకెంత ఉందంటే 1800 మీటర్ స్క్వేర్. ఇప్పుడు ఇక్కడ మట్టి ఎంత వస్తుంది, లెంత్, బ్రెత్, హైట్. సో 10x7.5x6 దీంట్లో మొత్తం కలిపితే 400 మీటర్లు. దీంట్లో నుంచి మన దగ్గర పొడవు వెడల్పులు ఇన్ని, దీన్ని 450 మీటర్ల పొడవుని వేరే చోట ఇక్కడ పడవాల, అవునా? సో ఇక్కడ పరచాలి అంటే పొడవు వెడల్పు ఎత్తు మన దగ్గర ఎత్తు కావాలి. ఇప్పుడు H=4, ఇక్కడ వాల్యూమ్ ఎంత సమానం, 450. ఈ మట్టిని ఎక్కడ మట్టిని ఇక్కడ వచ్చినటువంటి మట్టిని తీసుకొచ్చి ఈ ఖాళీ స్థల వైశాల్యంలో పెట్టాలి. అంటే H=450/18, 0 0 cancel 45 4 1/4 ఇదేంది మీటర్లో ఉంది కానీ ఆన్సర్ సెంటీమీటర్లో ఉంది కాబట్టి ఇంటూ 100 వేసాను, 4 25 సెంటీమీటర్లు. చూడండి, ఒక అబ్బాయి తన ఇంటి నుండి స్కూల్కి 3 కిలోమీటర్ పర్ అవర్ వేగంతో మరియు స్కూల్ నుండి ఇంటికి, ఇంటి నుండి స్కూల్కి వెళ్తే 2 కిలోమీటర్ మొత్తం వెళ్ళి రావడానికి ఎన్ని గంటలు పట్టింది అన్నాడు, 5 గంటలు. ఇట్లా 2 వేగాలు ఇచ్చి వెళ్ళి రావడానికి మొత్తం కాలం ఇస్తే వేగాల లబ్ధము బై వేగాల మొత్తం ఇంటూ కాలం. సో వెళ్ళేటప్పుడు 3, వచ్చేటప్పుడు 2, వేగాల మొత్తం అంటే 3 + 2 5 ఇంటూ మొత్తం వెళ్ళి రావడానికి 5 గంటలు. సో ఇక్కడ ఏమన్నా మార్చాల్సిన అవసరం ఉందా, అన్ని యూనిట్స్ కూడా గంటల్లో ఉన్నాయి. ఇది దేని ఫార్ములా అంటే అమ్మ దూరానికి ఫార్ములా గుర్తుపెట్టుకోండి. సో 5 5 cancel అంటే ఎంత, 6 కిలోమీటర్స్ ఆన్సర్, 6 కిలోమీటర్స్. ఓకే, జాగ్రత్త. నెక్స్ట్ 68, మనకి 68వ క్వశ్చన్లో ఏమంటున్నాడు, ఏ యొక్క సామర్థ్యం బి సామర్థ్యానికి, అవునా, ఏ యొక్క సామర్థ్యం బి సామర్థ్యానికి 3 రెట్లు, 3:1. అయితే ఇది సామర్థ్యం కాలంలోకి మారిస్తే 1:3. సో ఈ రెండింటి మధ్య తేడా ఎంత అంటే ఏ ఒక పనిని బి కన్నా 60 రోజులు ముందుగా అన్నాడు. అంటే తేడా 2, 2 కి 60 రోజులు అయితే ఇద్దరు కలిసి 8 రోజులు చేయగలడు అన్నాడు. ముందు ఏం చేయాలి, ఏ కనుకో, 1 ఎంత 1 × 60/2 2 30లు. అలానే ఇది ఎవరిది, ఏ. మరి బీది ఎంత అంటే 2 60 అయితే 3 ఎంత, సో 3 × 60/2 అంటే ఆన్సర్ ఎంత అవుతుందానా, 30 33. ఇప్పుడు ఇద్దరు కలిపి అన్నాడు AB/A+B, అంటే ఇక్కడ వీడు 90 రోజుల్లో ఏ 30 రోజుల్లో బి 90 రోజుల్లో చేయగలరు. ఇద్దరు కలిపి అన్నాడు కాబట్టి AB/A+B అంటే 30 × 90/100, 120. 0 0 cancel చేస్తే ఇప్పుడు ఏమవుతుంది, 0 0 cancel 3 3 3 4 అట్లానే 2 15 2 రోజులు 15 3 45/2 45/2 అంటే ఎంతనా, 22½ డేస్ 22½ డేస్ 22½ రోజు. కొంత సొమ్ము 15 సంవత్సరాల కాలంలో కొంత చక్రవడ్డీ ప్రకారము 2 రెట్లైనది ఈ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ప్రకారం. రూపాయి 2 రూపాయలు అవడానికి 15 సంవత్సరాలు పట్టిందంట, లైక్ ఏ కాంపౌండ్ ఇంట్రెస్ట్. అంటే రూపాయి 2 రూపాయలు అవడానికి 15 సంవత్సరాలు అయితే 2 4 రూపాయలు అవడానికి ఇంకో 15 సంవత్సరాలు, 4 8 అవ్వడానికి ఇంకో 15 సంవత్సరాలు. మొత్తం 8 రెట్లు అడిగాడు 15 రెట్లు అడిగాడు అంటే 8 రెట్లు అడిగాడు 8 అవడానికి 15 15 15 మొత్తం ఎన్ని అమ్మా, 45. మనకి 45 ఇయర్స్. చూడండి, ఒక రోజులో ఎక్స్ 20% పని చేయగలడు, వై 20% పని చేయగలడు, ఎక్స్ 20 వై 20%.
మరియు ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్లు 50% పని చేయగలరు. అయినా జెడ్ ఒకడే అంటే అన్నాడు, 50 - x - y అంటే ఏమవుతుందన్న, 50 - 45 చేస్తే ఏమవుతుంది, 5%. జెడ్ ఒకడు ఎంత చేయగలడు నానా, మనకి పని 5% చే. ఒక అవినీతి వ్యాపారి తన వస్తువులను 10% నష్టానికి అమ్ముతానని చెప్తాడు మరియు 30% తక్కువతోనే. ఎప్పుడైనా బరువు గురించి మాట్లాడినప్పుడు జాగ్రత్తగా చూడండి, కేజీ బరువు 1000 గ్రాములు కాబట్టి 1000 గ్రాములు, 30% తక్కువతో కానీ చూస్తున్నాడు. అంటే వాడు ఉపయోగించేది 8 గ్రాములు, 700 గ్రాములు. వాడు ఏమంటున్నాడు, 10% నష్టం అంటున్నాడు. అంటే 1000 గ్రాములు కాస్త 900 గ్రాములకే వాడు సేల్ అవుతుంది అన్నాడు. వాడు ఉపయోగించేది 700 గ్రాములు, వాడు మామూలుగా లాభం ఎంత అంటే 900. అంటే ఇక్కడ 800 గ్రాములు లాభం, 200 గ్రాములు. 200 గ్రాములపై దేని మీద లాభం, 700 గ్రాములు. 2 0లు 2 0లు క్యాన్సిల్. 2/7 అంటే ఎంత నాన్న, 28 4/7. 28 4/7 జాగ్రత్త చూసుకోండి. ఒక ట్యాంకును, ఒక పైపు 1 గంటలో ఖాళీ చేయను, అంటే 60 నిమిషాల్లో ఖాళీ చేయను. రెండో పైపు అదే ట్యాంకును 30 నిమిషాల్లో ఖాళీ చేయను. ఓకే, కానీ రెండు పైపులు ఒకేసారి తెచ్చిన, రెండు కలిపి ఒకేసారి నింపిన, లేదా రెండు కలిపి ఒకేసారి ఖాళీ చేసినా మనం AB/A+B ఫార్ములా వాడచ్చు. 60 × 30/90, 0 0 క్యాన్సిల్. 3 రొళ్ళు, 3 మూళ్ళు, 3 పదులు, ఇక్కడ 2 పదులు 20. అంటే ఓవరాల్గా ట్యాంకిని ఖాళీ అవ్వడానికి ఎన్ని నిమిషాలు పడుతుంది, 20 నిమిషాలు పడుతుంది. థియేటర్ ఉన్నారా, 2 పాత్రలు ఏ మరి బిల్లో, పాలు మరియు నీళ్లు. నీటి యొక్క నిష్పత్తి పాలు మరియు నీళ్ళ మధ్య నిష్పత్తి 8:5 ఇది. అంటే ఇది నీళ్లు, ఇదేమో నీళ్లు. పాలు మొదటి దాంట్లో పాలు ఎంత అంటే 8/13, రెండో దాంట్లో పాలు ఎంత అంటే 5/7. 5/7 ఎలా వచ్చింది, 5 + 2 = 7. 13 ఎలా వచ్చింది, 8 + 5 = 13. సో ఈ రెండింటిని కలిపి వాడు ఎంత అంటే 9/13 రేషియోలో కలుపుకున్నాడు. నేను దీన్ని ఏమంటున్నాను, ప్రైస్ అనుకుంటున్నాను, మెయిన్ ప్రైస్ తీస్తే 8/13 లో నుంచి 8/13 తీసేస్తే ఎంత రానో, 1/13. అలానే 9/13 - 5/7 చేస్తే 13కి అన్ని ఎల్సిఎం కట్టి తీసేస్తే మనకు వచ్చేది 2/91. సో ఈ 13 1 13 7. సో 2/7 2/7 = 1/1, అంటే ఈ 2 = 7. ఈ 9/13 అనేది మీకు ఏమైనా డౌట్ ఉంటే చూడండి అన్న, 69 3/13 శాతాల రూపంలో నుంచి భిన్నాల రూపంలోకి మార్చుకున్నప్పుడు 9/13 వస్తుంది. ఓకేనా, 9/13 వస్తుంది. ఇప్పుడు ఆన్సర్ ఏంటి, 2 = 7. చూడండినా, ఒక సోపం సిలిండర్, దాని యొక్క చివరిలో సింక్ కోన్, దాని యొక్క చివరిలో కోన్, ఓకేనా, కోన్ ఇది, మరియు దాని చివరి ఇంకో భాగంలో అర్ధగోళం, కలిపి రెండింటి యొక్క వ్యాసార్థాలు 3.5. దీని యొక్క వ్యాసార్థం 3.5 ఉంటే దీని యొక్క వ్యాసార్థం కూడా 3.5 అన్నాడు. అంటే ఆటోమేటిక్గా స్థూపం సిలిండర్ యొక్క ఎత్తు ఏమవుతుందన్న, వ్యాసార్థం ఎంత అంటే 3.5. అయితే సోపం యొక్క ఎత్తు 6.5 అన్నాడు. జాగ్రత్త, ఇక్కడ నుంచి ఇక్కడికి 6.5 అన్నాడు. ఈ అమరిక యొక్క మొత్తం పొడవు 12.8 అన్నాడు. అంటే ఇక్కడ నుంచి ఈ చివరి దాకా 12.8 అంటే, జాగ్రత్తగా చూడన్నాడు, ఇక్కడ మనకి దీని యొక్క వ్యాసం ఎత్తు కింద తీసుకుంటే ఎంత అవుతుందన్న, వ్యాసార్థం 3.5. ఇది తీసేస్తే ఇక్కడ నుంచి ఇక్కడికి ఇంకెంత మిగులుతుంది అంటే 2.8, ఓకేనా, ఎత్తు. సో మనం ఇప్పుడు ఏం కనుక్కోమన్నాడంటే, ఆకృతి యొక్క ఘనపరిమాణం, అంటే మొత్తం ఈ ప్లేస్ యొక్క మొత్తం ఘనపరిమాణం ఎంత అన్నాడు. అంటే శంకు యొక్క ఘనపరిమాణం, కోను, సిలిండర్ యొక్క ఘనపరిమాణము, అర్ధగోళం యొక్క ఘనపరిమాణం మొత్తాన్ని కలిపితే మనకి దీని ఘనపరిమాణం వస్తుంది, అంటే వాల్యూమ్ వస్తుంది. 1/π² h² సిలిండర్కి, అదే అర్ధగోళం యొక్క ఘనపరిమాణం అంటే 2/π³. సో 1/π² అన్నింటిలో నుంచి ఆర్ స్క్వేర్ బయటికి తీస్తే ఇక్కడ హెచ్ ఇక్కడేమో h² ఇక్కడేమో ఆర్ మిగులుతుంది. దీంట్లో నుంచి 1/3 × 22/7 2.8 ఏంటిది ఎత్తు, దేని యొక్క ఎత్తు, కోన్ యొక్క ఎత్తు. అలానే 3 × h² దేని యొక్క ఎత్తు, ఇది సిలిండర్ 6.8. 2 × 3.5, సో ఓవరాల్గా చేసుకుంటూ వెళ్తే దీని విలువ 376.01 ఉంటుంది. అంటే దీని విలువ 370 నుంచి 380 సెంటీమీటర్ల మధ్యలో ఉంటుంది అన్నమాట. ఓకేనా, 380 బాబు,
ఇలాంటి లెక్కలే జాగ్రత్తగా ప్రిపేర్ అవుతుండే. మనకి ఎగ్జామ్స్ లో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో లేటెస్ట్ గా 2015-16 నుంచి కూడా ఈ మోడల్స్ మొత్తం ఎక్కువగా అడుగుతున్నారు. అంటే మీరు నార్మల్ లెక్కల డెమ్మి లెక్కలు చేసుకుంటా కూర్చుంటే ఉద్యోగాలు రావటం ఇబ్బంది, కొంచెం కష్టమైనా సరే బాగా హై లెవెల్ క్వశ్చన్ ప్రిపేర్ అవటానికి చూడండి. ఓకేనా? చూడండి, అర్ధవృత్తం యొక్క వైశాల్యం అంటే హాఫ్ ఐఆర్ స్క్వేర్ ఈక్వల్ టు 77 సెంటీమీటర్ చదరపు సెంటీమీటర్ చదరపు మీటర్లు అన్నాడు. దీన్ని ఆర్ వాల్యూ కావాలా ముందుకు, ఎందుకని చుట్టుకొలత కావాలంటే కంపల్సరీ ఆర్ వాల్యూ కావాలి. కాబట్టి 77 × 2/ సో ఏమవుతుంది, పై విలువ ఎంత అంటే 22 × 7. సో 2 × 11 = 11 ఈ 7 పైకి వెళ్తే 7 × 7 = 49. సో పవర్ ఉంది కాబట్టి ఆర్ స్క్వేర్ నాటి తీసుకెళ్తే √49 అవుతుంది. ఆర్ విలువ ఎంత అంటే 7. వాడు ఎప్పుడైతే చుట్టుకొలత అర్ధవృత్తం యొక్క చుట్టుకొలత బాబు పెరిమీటర్ ఆఫ్ సారీ సర్కాన్ఫరెన్స్ ఆఫ్ హెమిస్ఫియర్ ఈక్వల్ టు 36/7 R అంటే ఇక్కడ ఫార్ములా 36/7 R ఎంత అంటే 7. సో 7 క్యాన్సిల్, ఆన్సర్ ఎంత అవుతుంది అన్న 36. ఆన్సర్ 36. రెండు స్టేషన్లు ఏ మరి బేల మధ్య దూరం 827 కిలోమీటర్లు. ఓకే, 827 ఏ నుండి నూట అయ్యా ఏ నుంచి ఉదయం 5 గంటలకి బి వైపుకి 62 కిలోమీటర్ల వేగంతో బయలుదేరాడు. తర్వాత బి నుండి ఏకి ఉదయం 7 గంటలకి ఎంత వేగంతో బయలుదేరాడు అన్న 59 కిలోమీటర్ పర్ అవర్. ఇప్పుడు వీడికి 2 గంటల తర్వాత బయలుదేరాడు కాబట్టి ఈ 2 అవర్స్లో వీడు కొంత దూరం బయలుదేరి ఉంటాడు. ఎంత అంటే వేగం 62 కాబట్టి 62 × 2 ఎంత అంటే 124 కిలోమీటర్లు. మొత్తం 827 కిలోమీటర్లలో వీడి 124 జర్నీ చేయగా మిగిలిన 703 కిలోమీటర్లు ఉన్నాయి. ఈ 703 ఇద్దరు ఒకేసారి 7 AM కి బయలుదేరతారు కాబట్టి 62 + 59 కలిపితే మొత్తం ఎదురెదురుగా ప్రయాణిస్తున్నారు కాబట్టి వేగాల మొత్తం తీసుకొనవలెను. 703/121 అంటే అప్రాక్సిమేట్గా 54/121 వస్తుంది నాకు ఇక్కడ. సో క్యాన్సిలేషన్ చేస్తే మనకి ఎంత అవుతుందంటే జాగ్రత్త. సో ఇప్పుడు ఆల్రెడీ పొద్దున్నే ఎన్నింటికి 7 నుంచి 7 AM + 5 అంటే నియర్గా 12 అవర్స్, మనకి 12 అవర్స్లో ఉన్నది ఒకే ఒక క్వశ్చన్ ఉంది 12:48 అంటే మనకు ఆన్సర్ ఇంకేం అవకాశం ఉంది నానా అంటే 12:48 మాత్రమే మనకు అవకాశం ఉంది అక్కడ. జాగ్రత్త ఉన్నానా? ఒక సర్వే ప్రకారం 55% మంది జాగింగ్, 50% మంది యోగా, 42% మంది ఏరోబిక్స్. ఓకే, ఇది 55, ఇది 50, ఇది 42, ఇది ఏరోబిక్స్. జాగ్రత్త ఉన్నానా? దీంట్లో జాగింగ్ మరియు యోగా రెండు పాల్గొనే వాళ్ళు, జాగింగ్ ఇది యోగా రెండు పాల్గొనే వాళ్ళు ఎంతమంది అంటే 28% మంది. అలానే యోగా మరియు ఏరోబిక్స్ పాల్గొనే వాళ్ళు 20% మంది. 12% మంది జాగింగ్ మరియు ఏరోబిక్స్ పాల్గొంటున్నారు. అయితే 10% మంది మాత్రం మూడిట్లో పాల్గొంటున్నారు. దీంట్లో నుంచి ఈ 28 ఎన్ని పోగా మనకి ఇంకెంత మిగులుతుంది ఇక్కడ ఇండిపెండెంట్గా అనగా 25% మిగులుతుంది. సో దీని ప్రకారము మళ్ళీ యోగా ఎంత అంటే ఇక్కడ మొత్తం పోగా ఇండిపెండెంట్గా మిగిలేది ఎంత ఉంటుంది అంటే 12. అలానే మొత్తం తీసేస్తే ఇక్కడ 10 అన్నీ తీసేస్తే మనకి మిగిలేది ఇక్కడ 20 మిగులుతుంది. ఈ మొత్తం జాగ్రత్త, ఇప్పుడు వాడు ఇండిపెండెంట్గా చేసేవాళ్ళు ఎంతమంది అని అడిగాడు, 25, 20, 12 మొత్తం కలిపితే 57% అవుతుంది. అంటే మూడింటిని ఇండిపెండెంట్గా చేసేది 57. అయ్యా, ఒక పడవ 30 కిలోమీటర్ దూరాన్ని ప్రవాహ దిశలో డౌన్ స్ట్రీమ్ స్పీడ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై 2 గంటల్లో ప్రయాణించను, 30 కిలోమీటర్లు / 2 అంటే ఎంత అంటే 15 కిలోమీటర్ పర్ అవర్. ఓకే, తర్వాత అప్ స్ట్రీమ్ నీటి ప్రవాహానికి వ్యతిరేక దిశలో 30 కిలోమీటర్ల దూరాన్ని 6 గంటల సమయంలో ప్రయాణించు అంటే 5 కిలోమీటర్ పర్ అవర్. అయితే వాడు కనుక్కోమంది ఏంటంటే పడవ వేగం, పడవ వేగం ఎం కనుక్కోవడానికి ఫార్ములా DS + US/2 15 + 5/2 అంటే 20/2 అంటే ఎంత నానా 10 కిలోమీటర్ పర్ అవర్ 10 కిలోమీటర్ పర్ అవర్ మనకి 10 కిలోమీటర్ పర్ అవర్. ఒక సంఖ్యలో 5/7 వంతులు
57 వంతులో 62% విలువ 27.9 సున్నా 2790 దీని జాగ్రత్త ఉన్నాను 5 20లు 2 31లు 2 10లు 31 ఎన్నిసార్లు పోతుందంటే ఇక్కడ 31 9లు ఓకేనా 90 అంటే 9 9లు 81 ఓకే ఇది ఒక సున్నా ఉంది ఇది ఒక సున్నా ఉంది మొత్తం కలిపితే ఎంత అంటే 8100 అనేది ఒక గడియారంలో సమయం 3 గంటల 40 నిమిషాలు అయినా 2 ముళ్ళ మధ్య కోణం ఎంత సో 3 2 అంటే 3 గంటల 40 నిమిషాలు అంటే ఇది గంటల ముళ్ళు 3 దగ్గర 40 అనేది 8 దగ్గర ఉంటుంది కాబట్టి 8కి 3కి తేడా 5 ప్రతి గంటకి కోణం ఎంత అంటే 30 డిగ్రీలు 5 30 150 డిగ్రీలు దీంట్లో నుంచి 40లో నుంచి సగం ఎంత అంటే 20 ఈ 20ని గంటల ముళ్ళుని నిమిషాల ముళ్ళు దాటేసింది కాబట్టి మీరు -20 చేస్తే సరిపోతుంది అంటే ఆన్సర్ ఎంత అవుతుంది మనకి 130 డిగ్రీలు 130 డిగ్రీ ఒక బట్టల యొక్క రీల్ను ఎన్ని 80 సెంటీమీటర్ల పొడవు గలగా ముక్కలుగా చేయొచ్చు ద లెంత్ ఆఫ్ రీల్ ఆఫ్ క్లాత్ ఈజ్ 900 సెంటీమీటర్ 900/80 వేస్తే వస్తుంది ఓకే ఇది ఫస్ట్ కరెక్ట్ అవుతుంది ఆఫ్టర్ కటింగ్ ఆల్ ద పీసెస్ 20 సెంటీమీటర్ ఆఫ్ ది క్లాత్ ఫ్రమ్ ద రీల్ రిమైన్స్ బట్టల రీల్ అన్ని చిన్న ముక్కలుగా కట్ తెచ్చిందా చివరికి 20 సెంటీమీటర్లో పొడవు గల ముక్క మిగిలింది ఎంత మిగిలిందా అనేది మనకు అనవసరం బట్ మనకి ఎన్ని ముక్కలు కావాలనేది ఎలా వస్తుంది మొత్తం ఉంటేనే కదా వచ్చేది కాబట్టి మన ఇండిపెండెంట్గా ఆన్సర్ చేసుకోవాల్సి ఇది డేటా అనాలిసిస్ డేటా అనాలిసిస్లో ఏదైతుందో చూసుకోవాలి అంటే ఏ ద్వారా వస్తుందా బి ద్వారా వస్తుందా లేదా రెండింటిని కలిపితే వస్తుంది ఇవన్నీ చూసుకోవాలి సో ఇప్పుడు ఆన్సర్ ఏమవుతుందంటే ఏ అనే ఒక వాచ్ యొక్క అమ్మ ధర కావాలంటే కాస్ట్ ప్రైస్ ఆఫ్ ది వేస్ట్ వచ్చి 6400 కొన్న వేల ఎంత అంటే 6400 దీని ద్వారా అమ్మిన వేల వస్తుంది అంటే రాదు కానీ 2 పాయింట్ ఇచ్చేటువంటి ఇండిపెండెంట్గా చూడండి 31.25% లాభంతో అమ్ముకున్నాడు అంటే మనకి కాస్ట్ ప్రైస్ లేకుండా మరి ఇంత శాతం లాభానికి అమ్ముకున్నాడు మనకి ఎలా తెలుస్తుంది తెలియదు కాబట్టి ఈ రెండింటిని కలిపితే రెండింటిని అంటే అమ్మిన వేళ దాని మీద లాభ శాతం రెండింటిని కలపాలి అంటే మనకి యాక్చువల్గా ఈ అనే ఆప్షన్లో ఉంటుంది ఇది మామూలుగా మనం ఏం చేస్తారంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో 4 ఆప్షన్సే కాబట్టి దాన్ని డీలో కింద కానీ సిలో కింద కానీ కన్సిడర్ చేసిస్తాడు ఓకేనా సరే ఒక అడవిలో కొన్ని పావురాలు మరియు పులులు కావలవు మొత్తం జంతువుల తలల సంఖ్య 858 వాటి కాళ్ళ సంఖ్య 1740 చూడండి మొత్తం 1748 కాళ్ళు 46 కాళ్ళు మొత్తం చిలుకల కాళ్ళు చిలుకలు అనుకుంటే 858 ఇంటూ 2 వేసాను అనుకోండి మొత్తం 1716 కాళ్ళు అయ్యేది ఇది చిలకలు అయితే ఒకవేళ పులులు అయితే కనుక 858 ఇంటూ 4 చేస్తే 3432 అవుతుంది 1746 నుంచి 1716 తీసేస్తే 1746 తీసేస్తే 858 అవుతుంది ఈ రెండింటి మధ్య రేషియో ఇక్కడ మనం చూస్తే 858 + 17 ఎంత అవుతుంది చూడండి ఓకేనా టోటల్గా మనకు వచ్చేది ఇప్పుడు ఆన్సరు మొత్తం 843 అవుతుంది 243 చూడండి ఇక్కడ ఇందాక ఈ పాయింట్ రాంగ్ చేశాను సో 3432 - 1746 అంటే ఎంత పడుతుంది ఇక్కడ 1686 అంటే 2 15లు 2 8లు 2 4లు 2 3లు అంటే ఇది 15 ఉంటే ఇది 843 మొత్తం కలిపితే 858 తలకాయలు ఉంటాయి ఓకేనా సరే ఒక దీర్ఘచతురస్రం యొక్క పొడవు 10% మరియు వెడల్పులు పెరిగిన దాని వైశాల్యంలో మార్పు ఎంత అని అడిగాను అయితే x + y + xy/100 10 × 8 0 0 క్యాన్సిల్ 2 4 2 5లు 10 + 8 = 18 4/5 ఓవరాల్గా ఎంత శాతం పెరిగింది నాన్న 18 4/7 జరిగిన నాన్న ఒక వ్యక్తి 2550 రూపాయలను సంవత్సరానికి 4% చక్ర వడ్డీ తీసుకుని 2 వార్షిక పద్ధతులు అన్నాడు జరిగిన ఇప్పుడు ఇక్కడ ఏమవుతుంది 4% అంటే 4 × 1/100 అంటే 4 25 ఇది ప్రిన్సిపల్ ఇంట్రెస్ట్ ఎంత 1 అంటే సో ప్రిన్సిపల్ ఫస్ట్ ఇయర్ ప్రిన్సిపల్ 25 తర్వాత 25 స్క్వేర్ 2 రెండోసారి కాబట్టి 625
అలానే ఇక్కడ ఒకటి యాడ్ చేస్తే ఎంత అవుతుంది అంటే 26. దానికి 26 యాడ్ చేసాను కాబట్టి 26 స్క్వేర్ ఎంత అంటే 676, 26 స్క్వేర్. అప్పుడు వాడు ఒక మాట అన్నాడు, ఇన్స్టాల్మెంట్లు సమానం అన్నాడు. అంటే మొదటి సంవత్సరం కూడా 676 రూపాయలు కట్టాలి. అంటే 26 x 26 దేనితో మల్టిప్లై చేస్తే 676 వస్తుంది. అంటే 26తో మల్టిప్లై చేస్తే వస్తుంది 676 + 676 చేస్తే మనకి 1352 రూపాయలు వస్తుంది. ఓకేనయ్యా, 1300. ఇది లేటెస్ట్ మెథడ్. ఇంకా ఫార్ములా మెథడ్లో కావాలంటే ఎక్స్ బై, సో 10% అన్నాడు కాబట్టి 104 అన్నాడు కాబట్టి 104/100 ఎగైన్ ఎక్స్ ప్లస్ ఎక్స్ బై 104/100 పవర్ 2 ఈక్వల్ టు ఎంత అంటే టోటల్గా 2550. సో ఇన్స్టాల్మెంట్లో ఎక్స్ వాల్యూ కనుక్కోవాలంటే ఈ విధంగా చేయాలా లేదా ఆప్షన్ వెరిఫికేషన్ ద్వారా చేయాలా. ఓకేనా, కొద్దిగా కష్టంగా ఉంటుంది. అన్నింటిలో ఉన్న వాటిలో కొంచెం ఇది బెటర్ మెథడ్. కొద్దిగా జాగ్రత్తగా చూసుకుంటే ఈజీగా అర్థమవుతుంది. చూడండి, ఒక పనిని కమల 15 రోజుల్లో చేయగలదు. విమల కమల చేసేదానికన్నా 50% ఎక్కువ సామర్థ్యం కలది. అంటే విమల కమల చేసేదానికన్నా 50%, అంటే 150% ఎవరికి అప్పచెప్పాలా? కమలకు అప్పచెప్పాలా. 150% 15 అయితే విమల ఎంత? 100%. సో 100 × 15/150, 0 క్యాన్సిల్, 15 క్యాన్సిల్. అంటే ఆన్సర్ ఎంత అవుతుంది? 10 డేస్. అయ్యా, విమల ఎన్ని రోజుల్లో చేస్తుందంటే 10 డేస్లో. ఒక పనిని ఏ మరియు బిలు 40 మరియు 50 రోజుల్లో చేయగలరు. ఏ 40 బి 50 రోజులు. వీటి కాసాగి ఎంత అంటే 200. 40 × 5 = 200, 50 × 4 = 200. ఇప్పుడు వాడు ఏమంటాడంటే 200 పనిలో కొంతకాలం ఏ ప్లస్ బిలు చేసి వెళ్ళిపోయారు. ఏ ప్లస్ బిల్ ఎంత పని చేశారో తెలియదు, కానీ బి మాత్రం చివరి 20 రోజులు ఉన్నాడు. బి సామర్థ్యం రోజుకి ఎన్ని చేస్తాడు? 4. 20 రోజుల పాటు వాడు అప్పుడే చేశాడు కాబట్టి 20 × 4 ఎన్ని వస్తువులు తయారు చేసుకున్నాడు? 80 వస్తువులు. 200 వస్తువుల్లో 80 వస్తువులు వాడు ఇండిపెండెంట్గా చేసుకుంటే మిగతా 120 వస్తువులు ఎవరు చేసినట్టు? ఏ ప్లస్ బిలు చేసినట్టు. సో వీళ్ళిద్దరు సామర్థ్యం రోజుకి ఎంత అంటే 5 + 4/9 9 కాబట్టి 120/9 3 × 4 = 3 40/3 అంటే 13 1/3 రోజులు. అంటే ఏ ఎన్ని రోజుల తర్వాత వెళ్ళాడంటే 13 1/3 రోజులు. ఇక్కడ ఆప్షన్ రాంగ్ పడింది. సో 13 1/3 డేస్. ఓకేనా, 13 1/3 డేస్ ఆన్సర్గా పరిగణించుకో. 300 గ్రాముల మిశ్రమంలో 40% ఉప్పు కలదు. ఎన్ని గ్రాములు ఉప్పును కలిపిన 50% ఉప్పు ఉండును అన్నాడు. సో 300 గ్రాముల్లో 40% అంటే 2 × 0 = 2 అంటే 160 గ్రాములు ఉప్పు కలదు. ఇంకా మిగిలిన 180 గ్రాములు ఏముంటుంది నాన్న? నీరు ఉంటుంది అనుకుందాం. ఓకే, మిగిలిన 180 నీరు. ఇప్పుడు వాడు ఏమన్నాడు, కొత్త మిశ్రమంలో 50% ఉప్పు ఉండాలంటే వాడు నీరు పెంచట్లే. ఈ 180 లీటర్లని 50% అనుకుందాం. ఎందుకని, కొత్త మిశ్రమంలో 50% సాల్ట్ ఉండాలన్నాడు కాబట్టి వాటర్ ఏం పెంచట్లేదు కాబట్టి ఇది 50% ఉంటుంది. 50% 180 లీటర్లు అయితే 100% ఎంత? 100% ఎంత అవుతుంది? 360 లీటర్లు, 360 గ్రాములు అవుతుంది. ఈ 360 గ్రాముల్లో మన దగ్గర ఆల్రెడీ 300 గ్రాములు ఉన్నాయి. ఎక్స్ట్రా ఎంత కలపాలన్నా మనం 60 గ్రాములు కలపాలా. ఎక్స్ట్రా మనం 60 గ్రాములు కలపాలి. జరండి, ఒక ఘనం యొక్క సంపూర్ణతల వైశాల్యానికి ఫార్ములా 6a² ఎంత అన్నాడు? 726 చదరపు సెంటీమీటర్లు అని. అయినా ఘన పరిమాణం ఎంత? దీని ద్వారా మనం ఏం కనుక్కుందాం? 6 × 121 a² = 121. అంటే ఏ ఎంత అవుతుందన్న? 11. వాడు కనుక్కోమంది ఏంటంటే ఘన పరిమాణం ఏ క్యూబ్ కనుక్కోమన్నాడు కాబట్టి 11³ = 1331. 11³ = 1331. చూడండి అన్న, ఒక నాణ్యాన్ని 3 సార్లు ఎగరవేయగా అది 2 సార్లు ఒక బొమ్మ రావడానికి గల సంభావ్యత. చూడండి, 3 సార్లు ఎగరేసినాడు కాబట్టి దానికి 2³ అంటే ఇదేంటి? టోటల్ నెంబర్ ఆఫ్ శాంపుల్స్. ఎనా మనకి ఫార్ములా ఏంటి? పిఎఫ్ ఈక్వల్ టు NE/NF. ఇప్పుడు NF అనేది మనకు డౌట్ లేదు. ఏంటి NF అనేది? 8. అలానే ఇప్పుడు 3 నాణ్యాలు ఎగరవేశాడు, దాంట్లో నుంచి ఇప్పుడు NE కావాలి. దీంట్లో NE ఎలా కనుక్కున్నాం? చూడు, 3 నాణ్యాలు ఎగర వేశాడు, దాంట్లో 2 బొమ్మ 1 అచ్చు. ఒకవేళ 5 నాణ్యాలు ఎగర వేశాడు అనుకో, 5 ×3 అయితే 3 × 2 ఇప్పుడు 2 బొమ్మలు 1 అచ్చు అన్నాడు కాబట్టి సో ఎంత వస్తుంది ఆన్సర్? 3. అంటే ఆన్సర్ ఎంత అవుతుంది అని? 3/8. అంటే ఇక్కడ 3 నాణ్యాలు అన్నాడు కాబట్టి ఇలా డిస్కషన్ చేయొచ్చు. కానీ వాడు ఎప్పుడైతే 5 నాణ్యాలు 6 నాణ్యాలు ఇలా అన్నాడో మన ఆన్సర్ రాదు, మనకి ఈ మెథడే సొంత తొందరగా అయిపోతుంది. చూడనా, 20 మంది ఒక పనిని 16 రోజుల్లో చేయగలరు.
పని మొదలు పెట్టిన 5 రోజుల తర్వాత కొంతమంది వెళ్ళిపోయారు. ఈ 20 మందే ఉండుంటే ఇంక 16 రోజులు 5 రోజులు పోతే ఇంక 11 రోజులు చేసేవాళ్ళు 20 మందిని. ఈ 20 మంది చేస్తుంటే 11 రోజులు, కానీ 20 మందిల నుంచి కొంతమంది వెళ్ళిపోయారు. అందువలన ఆ పని మొత్తం 18/1/3 రోజులు. 18/1/3 అంటే 3×18=54 55/3 రోజులు చేశారు. ఇప్పుడు 11×5=55, తర్వాత 3×20=60, 5×20=100 - 5x చేస్తే ఇక్కడ 40=5x. ఎక్స్ వాల్యూ ఎంత అవుతుందని అంటే 8. ఎక్స్ వాల్యూ ఎంత అంటే 8, అంటే ఎంతమంది వెళ్ళిపోయారు పనిలో నుంచి? 8 మంది వెళ్ళిపోయినారు. ఓకే, ఎట్లా ఉన్నానా? నెక్స్ట్ క్వశ్చన్, స్పీడ్ ఆఫ్ ది బోట్. ఒక పడవ యొక్క వేగము 4 కిలోమీటర్ పర్ అవర్, అలానే నీటి వేగం 2 కిలోమీటర్ పర్ అవర్ అయినవాడు కనుక్కోమంది ప్రవాహ వేగము, అయ్యే ప్రవాహమునకు వ్యతిరేకముగా పడవ వేగం అప్ స్ట్రీమ్ కనుక్కోమన్నాడు. M-S, ఎం ఎంత? 4. ఎస్ ఎంత అంటే 2, అంటే 2 కిలోమీటర్ పర్ అవర్. ఓకేనా? నెక్స్ట్ వన్, ఇప్పుడు మన దగ్గర ఈ లెక్క చూడండి, A+B+C+A ఇచ్చాడు 6:7. మన దగ్గర A+B+C ఎంతనైనా 14. దీంట్లో వాడు కనుక్కోమంది ఏంటి? సి కావాలంటే A+B తీసేస్తే సరిపోతుందిగా. A+B ఎంత? 14-6 చేస్తే ఎంతనైనా 8. ఎంతనైనా 8. ఏ ఆప్షన్లో ఉన్నాయి? డే ఆప్షన్ డీలో ఉంది చూడండి. నెక్స్ట్ వన్, ఇది తెలుగులో క్వశ్చన్ రాంగ్ పడింది, జాగ్రత్త చూడండి. శశి హ్యాడ్ సమ్ ఆఫ్ మనీ, జాట్ని ఎక్కడ రాంగ్? సాక్షి కొంత సమయం, అందులో 2/3 వంతు. నేను ఏం చేస్తున్నానంటే 200 300గా కన్సిడర్ చేసుకుంటున్నాను. 2/3 ఎంత అంటే 200 ఏలో, మిగిలిన 1/3 అంటే 100 రూపాయలు బిలో పెట్టుబడి పెట్టారు అనుకుందాం. ఈ 200కు గాను వాడు ఆమె ఉపయోగించిన 6 సంవత్సరాలు బార్ వడ్డీ ప్రకారం 12% వడ్డీ రేటు చొప్పున 12/6 72% వచ్చింది. 200 మీద 72% అంటే వడ్డీ ఎంత అవుతుంది? 144 రూపాయలు. అలానే మిగిలిన 100 రూపాయల మీద వాడికి 2 సంవత్సరాలకి 10% చక్ర వడ్డీ రేట్తో ఇచ్చాడు. అంటే 10% చక్ర వడ్డీ అన్నాడు కాబట్టి x+y + xy/100 వేస్తే 21%. 100 మీద 21% అంటే ఎంత డబ్బులు వస్తుంది అన్న? 21 రూపాయలు. చూడండి, 300 రూపాయలకి ఇది ఒక 144 రూపాయలు, ఇది ఒక 21 రూపాయలు, మొత్తం కలిపి 165 రూపాయలు వడ్డీ వచ్చింది. అయితే 2805 రూపాయలు వడ్డీకి ఎంత సొమ్ము కావాలి అని అడిగాడు వాడు. సో దానికి గాను 300 × 2805 / 165, 5 5 5 6 5 1, అలానే 5 33, అలానే 11 51, 11 3, అలానే 300 100 × 51 వేస్తే 5100 రూపాయి మనకి ఆన్సర్గా వస్తుంది. 5100 రూపాయి ఆన్సర్ వస్తుంది. జాగ్రత్త, ఎప్పుడైనా భిన్నాల రూపంలో ఇచ్చి గాసాప కనుక్కోమంటే ఫార్ములా ఏంటంటే HCF = HCF(NL)/LCM(DN). లవం యొక్క గాసాబాపై హారం యొక్క కాసాగు. ఇప్పుడు 1 3 5 అనేది లవము అనగా న్యూమరేటర్, 1 3 4కి HCF ఎంత అంటే 1, అలానే LCM 2 4 5కి ఎంత? 20. అంటే దీని ఆన్సర్ ఎంత అవుతుంది మనకి? 1/20. 1/20 చూడన్నా, వాడు అడిగిన క్వశ్చన్, వాట్ ఈస్ ద నెంబర్ ఆఫ్ మెన్ వర్కింగ్ ఇన్ మార్కెటింగ్ డిపార్ట్మెంట్. మార్కెటింగ్ డిపార్ట్మెంట్లో మెన్ను ఫిమేలు. ఇక్కడ మార్కెటింగ్ డిపార్ట్మెంట్లో మొత్తం ఎంప్లాయీలో 18%, 1800 మందిలో 18% అంటే 324 మంది. ఇక్కడ మార్కెటింగ్ మెన్ను 7x, ఫిమేల్ 5x అని తీసుకుంటే 12x = 324. దీంట్లో 12 27 సార్లు పోతుంది, అంటే ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది? 27. మెన్ అడిగాడు కాబట్టి 7x, 7×27 = 189. సో మనకి ఎంత వస్తుంది ఆన్సర్? 189. ఎక్కడ ఉన్నానో వాడు అడిగిన క్వశ్చన్, ఐటీ డిపార్ట్మెంట్లో పనిచేసే మహిళల మొత్తం మహిళల్లో ఎంత శాతం అని అడిగాడు. ఎక్కడ ఉన్నాను, ఐటీ డిపార్ట్మెంట్లో పనిచేసే వాళ్ళు ఇక్కడ ఎంతమంది ఉన్నారంటే 5x 4x. ఇక్కడ ఐటీలో 23%, అంటే 1823% అంటే 418. ఇది 5x + 9x తీసుకున్నాను, తీసుకుంటే 9x = 414/9 చేస్తే ఎక్స్ వాల్యూ 46 వస్తుంది. ఎక్స్ వాల్యూ 46 వస్తుందంటే ఇప్పుడు మనకి టోటల్ అమ్మాయిలు ఎంతమంది ఉన్నారంటే 4x, 4×4 ఎంత? 446, 184. ఈ 184 అనేది మొత్తం ఎంప్లాయీల్లో ఎంత శాతం అని అడిగాడు. కాబట్టి 184/1800 × 100 అంటే ఓవరాల్గా అప్రాక్సిమేట్గా 10% వస్తుంది మనకి. ఓకేనా?
అంటున్నాను. వాడు అడిగిన క్వశ్చన్ ఏంటంటే హెచ్ఆర్ డిపార్ట్మెంట్ లో పనిచేసే మహిళలు మరి అదే డిపార్ట్మెంట్ పనిచేసే ఉద్యోగం, అసలు హెచ్ఆర్ డిపార్ట్మెంట్ లో పనిచేసే పనిచేసేటటువంటి మొత్తం ఎంతమంది ఉన్నారంటే జాగ్రత్త 4x మేల్ ఉమెన్ మొత్తం 1800లో 14% మంది. సో 4x ఈక్వల్ టు 252 14% అంటే, సో ఎక్స్ వాల్యూ ఎంత అంటే 63. వాడు అడిగిన క్వశ్చన్ ఏంటంటే హెచ్ఆర్ డిపార్ట్మెంట్లో పనిచేసే మేలులకి మరియు మొత్తం 1+3 మొత్తం రేషియో ఎంత అని అడిగాడు. సో 63 క్యాన్సర్ రేషియో ఎంత అవుతుంది, 3:4 3:4